సాయి ధరమ్ తేజ్ ఏ హీరోకి ఏ ప్రొడ్యూసర్కి ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో 4 సినిమాల్లో 3 సినిమాలు మా బ్యానర్లోనే చేశాడు విత్ సక్సెస్ఫుల్. పిల్లా నువ్వులేని జీవితం అరవింద్ గారితో మేము కలిపి తీసిన సినిమా కానీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానీ, ఈ సినిమా 100% సక్సెస్ అవుతే హ్యాట్రిక్, మా కాంబినేషన్ హ్యాట్రిక్ కాబోతుంది. అండ్ సో తేజు తను ఎలాగో సినిమా సినిమాకి, పిల్లా నువ్వులేని జీవితం కానీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానీ ఎలా అయితే ఎదిగాడో, సుప్రీంతో ఇంకొక లెవెల్ డెఫినెట్గా ఎదుగుతాడు. తనకంత పొటెన్షియాలిటీ ఉంది. చిరంజీవి గారితో సినిమా తీయలేను అనే ఒక కోరిక ఏదైతే మిగిలిపోయిందో అది తేజుతో కంప్లీట్ చేశాను. పవర్ స్టార్తో తీయలేదని కూడా మిగిలిపోయింది. ఇదే ఇయర్లో వరుణ్తో కంప్లీట్ చేస్తాను అది. అంటే వరుణ్ కూడా మంచి లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టాం. సో ఇదే ఇయర్లో ఆ సినిమా కూడా చేయబోతాం. అలాగే అనిల్ పటాస్ సినిమా తను నాకు డబుల్ పాజిటివ్ చూసినప్పుడే ఆ సినిమాని మేము టోటల్ ఏపీ తెలంగాణ రిలీజ్ చేసాం, అందరికి తెలిసింది. అప్పటి నుంచి కనెక్ట్ అయ్యాడు. అప్పటి వరకు అనిల్కి నాకు అసలు ఎక్కడ లింక్ కూడా లేదు. కనెక్ట్ అయిన మనిషి అంటే ఇన్ని సినిమాలు తీశాను, ఈ సినిమా నాకు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే సింపుల్గా నేను ఆఫీస్లో కూర్చున్నాను, ఏ ఒక్కరోజు కూడా లొకేషన్కి వెళ్ళలేదు, ఏ ఒక్కరోజు కూడా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఆఫీస్లో కూర్చుంటే అన్ని తీసుకొచ్చేవాడు సార్, డోర్ కొట్టి ఈ పాట వినండి, ఈ ట్యూన్ వినండి, ఈ సీన్ చూడండి. అంత సింపుల్గా ఈ సినిమాని కంప్లీట్ చేశాడు అనిల్. మొన్నే ఈ మధ్య టోటల్ సినిమా చూపించినప్పుడు ఒకటే అనిపించింది, అంటే ఒక సింపుల్గా ఒక కథను అనుకొని ఒక 2.5 అవర్స్ తను చేసిన ఎంటర్టైన్మెంట్, పటాస్ ఎలా అవుతుంటుందో ఈ సినిమా కూడా అలాగే తన ఎంటర్టైన్మెంట్కి ఫిక్స్, ఎంటర్టైన్మెంట్ చెప్పాలి నేను అని 2.5 అవర్స్ తను ఎంటర్టైన్మెంట్ చేసిన విధానం, ఆర్టిస్టులు నంబర్ ఆఫ్ ఆర్టిస్టులను కూడా ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ వాడుకోవాలి అంత అందంగా డిజైన్ చేసిన సినిమా ఈ సుప్రీం. థ్యాంక్ యూ అనిల్. నో డౌట్ ఈ సమ్మర్లో మళ్ళీ మా బ్యానర్లో ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిలిం ఇస్తున్నావు. అండ్ ఈరోజు సాయి కార్తిక్ డే, రీమిక్స్ సాంగ్ చూసాం 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సాంగ్ని పాడు చేయకుండా ఎంత అద్భుతంగా చేశాడో, అలాగే అదర్ సాంగ్స్ అన్నీ కూడా మంచి హిట్ ఆల్బమ్ ఇచ్చావు సాయి, థ్యాంక్ యూ. అండ్ కెమెరామెన్ విజువల్స్ అనిల్తో పాటు తను కోఆర్డినేట్ చేసుకున్న విధానము, ఆల్ టెక్నీషియన్స్ అండ్ బెల్లం శ్రీదేవి. రాశికన్నన్ అన్నప్పుడు కొంచెం ఇప్పటికీ అప్పటికి కొంచెం లావుగుండేది అప్పుడు. ఏంటి అనిల్, ముందే మా బ్యానర్ మీద రాంగ్ స్టాంప్ ఉంది, హీరోయిన్స్ని బాగా పెట్టామని, మంచి హీరోయిన్ పెట్టవయా అన్నప్పుడు ఒకటే చెప్పాడు, సార్ మీరు సినిమాలు చూడండి, ఇలా కాదు అని. రాసి మొన్నే సినిమా చూశాను సార్, ఇట్స్ అ గుడ్ పర్ఫార్మెన్స్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఇందాక ఎవరు అన్నారు, పాత సినిమాల్లో విజయశాంతి గారిని చూసినట్టు అంత ఈజీగా బాడీ లాంగ్వేజ్తో రాశికన్నతో ఈ సినిమాలో చేయించాడు. సో ఓల్గా అద్భుతంగా ఈ సినిమా వచ్చేలాగా చేసిన అనిల్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. పవర్ స్టార్ జిందాబాద్. తేజ్ నాకు బాగా ఇష్టమైన హీరో, దిల్రాజు గారు నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసరు. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా నాకు బాగా ఇష్టం అవుతుంది అనుకుంటున్నాను.